ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే ఎవర్నైనా వదిలేది లేదన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జబర్దస్త్ ఫేమ్ అభిరామ్ రోడ్డుకు అడ్డంగా కార్ పార్క్ చేశాడు పోలీసులతోనే వాదనకు దిగాడు మరి కాప్స్ ఏం చేస్తారు రోజు రోజుకు ఇరుకవుతున్న హైదరాబాద్ రోడ్లు ఎక్కడికక్కడ కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్లు రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే తీవ్ర ఇబ్బందులే ఎవరైనా సరే రూల్స్ పాటించాలంటన్న పోలీసులు మన హైదరాబాద్ రోడ్ల సంగతి మీకు తెలియందే ఉంటుంది ఏ రోడ్ ఎక్కినా ట్రాఫిక్ జామ్ సమస్యలు తప్పు మనమంతా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాం కాబట్టి ఇంకా ఈ మాత్రం జర్నీ అయినా సాఫీగా సాగుతోంది ఇలాంటి రోడ్లపై నో పార్కింగ్ జోన్లో వాహనాలు పార్క్ చేస్తే ఇతర వాహనదారులకు తిప్పలు తప్పు కొంతమంది తెలుసో తెలియకో నో పార్కింగ్ జోన్లో వాహనాలు పార్క్ చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు నిత్యం రత్తిగా ఉండే సుచిత్ర చౌరస్తాలో జబర్దస్త్ నటుడు అభిరామ్ కార్ పార్క్ చేశాడు తన తల్లి మందులు కొనేందుకు మెడికల్ షాప్ కి వెళ్ళాడు అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ నో పార్కింగ్ జోన్ అంటూ ఫైన్ వేశాడు దాంతో అభి ఇక్కడ నో పార్కింగ్ బోర్డు లేదు కదా అని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు చిరెత్తుకొచ్చిన పోలీసులు కారును తరలించబోయారు దాంతో అభి జరిమానా చెల్లించక తప్పలేదు రూటీన్ నిర్వహణలో విధి నిర్వహణ ఉన్నటువంటి కానిస్టేబుల్ వెళ్ళి తీయమని చెప్తే అతనితో ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు అది ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్గా ఉన్నది కనుక నో పార్కింగ్ ఏరియాలో క్లియర్గా ఇక్కడ ఉన్నది 50 మీటర్స్ నుంచి అక్కడ పెట్టవద్దు అన్నట్టు క్లియర్గా బోర్డు ఉంది బోర్డు ఉన్నది అతనికి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ అతను ఏదో సెలబ్రిటీ అనే ఉద్దేశంతో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది పోలీసులు అత్యుత్సాహం చూపారని కేవలం 15 సెకండ్లే కార్ పార్క్ చేసినా ఫైన్ వేశారని ఆరోపించాడు అభి హైదరాబాద్ లో వాహనాలు ఎక్కువవుతుండడంతో పార్కింగ్ అనేది పెద్ద సమస్యగానే ఉంది ప్రత్యేక పార్కింగ్ జోన్లు పెట్టాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి